ఎన్ స్క్వేర్ అనేది ఎన్ స్క్వేర్ అనేది ఇరవై నాలుగుతోటి భాగిస్తే భాగఫలము కే శేషము ఒకటి భాగఫలం ఎంతో మనకు తెలియదు అంటే ఎన్ స్క్వేర్ అనేది ఇరవై నాలుగు ఇంటూ కే ప్లస్ ఒకటి ఎన్ స్క్వేర్ అనేది ఇరవై నాలుగు కే ప్లస్ ఒకటి అంటే కే వాల్యూ ఒకటి పెట్టుకుంటే ఎన్ స్క్వేర్ వాల్యూ ట్వంటీ ఫైవ్ అంటే ఎన్ వాల్యూ ఎంత ఐదు ఎందుకనంటే కే ఎన్ స్క్వేర్ అనేది వర్గము సార్ ఇరవై నాలుగు కే ప్లస్ ఒకటి వర్గం కావాలంటే కే ఒకటి కే రెండు తీసుకుంటే ఎన్ స్క్వేర్ అనేది నలభై తొమ్మిది ఎన్ సహజ సంఖ్య కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను ఏడు కే వాల్యూ మూడు తీసుకుంటే సెవెంటీ త్రీ వర్గము కాదు కే వాల్యూ ఫోర్ నైంటీ సిక్స్ ప్లస్ వన్ నైంటీ సెవెన్ కాదు కే వాల్యూ ఫైవ్ అంటే ఎన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ ఎన్ వాల్యూ ఎంత పదకొండు ఎన్ వాల్యూ ఎంత పదకొండు కే సున్నా తీసుకుంటే ఎన్ వాల్యూ ఎంత ఒకటి ఎన్ వాల్యూ ఎంత ఒకటి నాకేమేమి వచ్చింది సార్ ఒకటి ఒకటి రైట్ ఐదు ఏడు పదకొండు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపెడతాను కే ఏడు తీసుకుంటే ఎన్ స్క్వేర్ అనేది నూట అరవై తొమ్మిది అంటే ఎన్ అనేది పదమూడు ఎన్ ఇవన్నీ వాల్యూలు వచ్చాయి ఇవన్నీ వాల్యూలు దేంతో డివైడ్ చేస్తున్నాను పన్నెండు తోటి అంటే ఎన్ వాల్యూ నాకు ఒకటి వచ్చింది ఐదు వచ్చింది ఏడు వచ్చింది పదకొండు వచ్చింది పదమూడు వచ్చింది అండ్ సోన్ ఇంకా పలు రకాల వాల్యూలు డివైడెడ్ బై పన్నెండు ఇవన్నీ కూడా పదకొండు కంటే తక్కువ అదే ఆన్సర్ ఒకటి ఐదు ఏడు పదకొండు పదమూడు డివైడెడ్ బై పన్నెండు శేషం ఒకటి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అంటే ఆన్సర్ ఏం కావాలి సార్ ఒకటి ఐదు ఏడు పదకొండు ఒకటి ఐదు ఏడు పదకొండు కే వాల్యూ కనుక ఏడు తీసుకుంటే కే వాల్యూ కనుక ఏడు తీసుకుంటే నాకు పదమూడు వచ్చింది పదమూడుని పన్నెండు తోటి బాగా ఇస్తే మళ్ళీ ఒకటి దగ్గరికి వెళ్ళింది నెక్స్ట్ నెంబర్ ఏదైనా వర్గం తీసుకుంటే మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే ఒకటి ఐదు ఏడు పదకొండు ఒకటి ఐదు ఏడు పదకొండు ఈ నెంబర్స్లోనే వాల్యూ రొటేట్ అవుతుంది ఈ నెంబర్స్లోనే వాల్యూ రొటేట్ అవుతుంది ఆల్ విత్ మీ చాలా మంచి ప్రశ్న సార్ కొంచెము చాలా జాగ్రత్తగా ఎన్ స్క్వేర్ అనేది వర్గము కే వాల్యూ ఏది సబ్స్ట్యూట్ చేసుకుంటే ఎన్ స్క్వేర్ వర్గం వస్తుందో చూసుకుంటే చాలు కేని తోటి భాగిస్తున్నాను కేని తోటి భాగిస్తున్నాను భాగఫలము ఎక్స్ శేషము ఒకటి అంటే కే అనేది త్రీ ఎక్స్ ప్లస్ వన్ కే క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు సార్ కేనే అడుగుతున్నాడు అంటే కేని తోటి భాగాహారిస్తే శేషము ఒకటి రావాలి ఇదేమో తోటి ఖచ్చితంగా భాగింపబడుతుంది ఇదేమో శేషము రెండు వస్తుంది ఇదేమో శేషం రెండు వస్తుంది ఏది చేయాల్సిన ఆన్సర్ అవసరం లేదు ఆన్సర్ అరవై నాలుగు ఆన్సర్ కే అనేది మూడు తోటి భాగిస్తే నాకు ఒకటి శేషము రావాలి ఇది రెండు శేషం వస్తుంది ఇది రెండు శేషం వస్తుంది ఇది సున్నా శేషం వస్తుంది వచ్చే ఆన్సర్ ఏంటి అరవై నాలుగు అరవై నాలుగు కంటిన్యూ చేద్దాం సపోజ్గా కే అరవై నాలుగు అరవై కే ప్లస్ వన్ కే ప్లస్ వన్ అంటే అరవై ఐదు అరవై ఐదుని ఐదు తోటి బాగాహరిస్తే శేషం ఎంత ఐదు పదమూళ్ళ అరవై ఐదు శేషమెంత సున్నా శేషం ఎంత సున్నా ఇక్కడ కూడా క్వశ్చన్లో ఏమన్నాడు శేషము సున్నా అన్నాడు అరి ఆల్ విత్ మీ